ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ మధ్య నువ్వా నేనా అనే రేంజ్లో సాగుతున్నాయి. ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ నిర్వహించాలనుకున్న జనవాణి కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం బలవంతంగా ఆపిన దగ్గర నుంచి ప్రారంభమైన ఈ పోరు ఇప్పటికీ రెండు పార్టీల మధ్య కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఇప్పటం గ్రామంలో అన్యాయంగా ప్రజల ఇళ్లను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ప్రభుత్వ అధికారుల హెచ్చరికలను లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం ఇప్పటం ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడంతో కక్షగట్టిన అధికారులు నోటీసులు ఇచ్చి ఇళ్లను కూల్చేయడం, పవన్ కళ్యాణ్ ఆ గ్రామానికి వెళ్లి ప్రజలకు అండగా నిలబడడం వంటివి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. మరోవైపు ఇప్పటంలో పవన్ కళ్యాణ్ చేసిన రచ్చకు, సోషల్ మీడియా చేసిన హైరానాకు అధికార వైసీపీ పార్టీ విడవిల్లాడిపోయింది. మరోవైపు వైసీపీ పాలనకు వ్యతిరేకంగా పవన్ ఫాలోవర్స్ వైసీపీకి ముచ్చమటలు పట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన వీడియోలు వైరల్గా మారాయి. మనల్ని పాలించిన రవి అస్తమించనే బ్రిటిష్ సామ్రాజ్యం, బ్రిటన్ దేశానికి మన ఇండియన్ రిషి సనక్ ప్రధానమంత్రి అవగలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఫుడలిస్టిక్ వ్యవస్థ అవతల వాళ్ళని రానివ్వకుండా చేస్తుంది? ఎంతకాలం రానివ్వకుండా ఉంటారు? భారతదేశం స్వాతంత్రం సంపాదించుకొని మనం చేసిన అద్భుతం ఏమిటి అంటే, పంచాయతీ ఎన్నికల్లో ఒక అణగారిన వర్గానికి చెందిన ఒక యువకుడు కూర్చొని స్వేచ్ఛగా నేను నామినేషన్ వేద్దాం అని వచ్చే పరిస్థితులు లేవు. దీని గురించి ఏమనాలి? బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఊడిగం ఎవరికోసం చేస్తారు? నామినేషన్స్ వేయడానికి అర్హత కూడా లేదంటూ భయపెట్టేస్తూ ఉంటే దీనిని ఎలా ఎదుర్కోవాలి? ఫ్యూడలిస్టిక్ కోటలను ఇక బద్దలు కొట్టక తప్పదు అంటూ పవన్ కళ్యాణ్ వేసిన ఒక ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇటీవల నెల్లూరు జిల్లాలోని తుమ్మలకుంట అనే గ్రామంలో బలికిరి ప్రణయ్ కుమార్ అనే ఒక కుర్రాడు కొద్ది నెలల క్రితం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేశాడు. గత కొంతకాలంగా తమ గ్రామ సమస్యల మీద పోరాటం చేస్తున్నందుకు అతనికి అధికార పార్టీకి సంబంధించిన వారి నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిని లెక్క చేయకుండా పోరాటం కొనసాగిస్తూ వచ్చాడు. తక్కువ కులానికి చెందిన ఈ వ్యక్తి మాకు అడ్డు రావడం ఏంటి అని అతను ప్రాణాలను సైతం తీసేశారు. అతని తల్లి పవన్ కళ్యాణ్ వద్దకి వచ్చి, నా బిడ్డను వైసీపీ వాళ్ళు చంపేశారు బాబు అంటూ ఏడుస్తూ ఆయన కాళ్ల మీద పడిన వీడియోని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో చూస్తే గుండె బరువెక్కిపోతోంది. నడవలేని స్థితిలో ఉన్న ఆ తల్లి గోడును చూస్తే మన కంటి నుండి నీళ్లు రాక తప్పదు. వైసీపీ అరాచకాలకు అద్దంగా నిలిచిన ఈ ఘటన చూసి పవన్ కళ్యాణ్ చెలించే వీడియో రూపొందించాడు అంటూ ఏపీలో చర్చ జరుగుతోంది. ఎన్నికల రోజు ముందు వరకు ఈ రచ్చ ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో, రాజకీయాలు ఎన్ని కొత్త పుంతలు తొక్కుతాయో చూడాలి.